నల్గొండ జిల్లా నకరేకల్లో హోలీ సంబరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం పోటాపోటీ హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గీయులు హోలీ సంబరాలు జరుపుకోకుండా అడ్డుకుంటున్నారని వీరేశం వర్గీయులు ఆందోళనకు దిగారు. వాళ్లకు రెండు డీజేల పర్మిషన్ ఇచ్చి తమకు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. నకరేకల్ సెంటర్కు రెండు వర్గాలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నల్గొండ జిల్లా నకరేకల్లో హోలీ సంబరాల్లో తీవ్ర ఉద్రిక్తత. చిరుమర్తి లింగయ్య, వేముల వీరేశం పోటాపోటీగా హోలీ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గీయులు హోలీ సంబరాలు జరుపుకోకుండా అడ్డుకుంటున్నారని వీరేశం వర్గీయులు ఆందోళనకు దిగారు. వాళ్ళకి రెండు డీజేల పర్మిషన్ ఇచ్చి తమకు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. నకరేకల్ సెంటర్కు రెండు వర్గాలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ ఇస్తారు. అశోక్. హరి, నగరకల్లో హోలీ పండుగ సందర్భంగా డిఆర్ఎస్ సంబంధించినటువంటి రెండు వర్గాలు బల ప్రదర్శనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. నగరకల్ సెంటర్ లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా భారీ సంఖ్యలో అనుచర వర్గంతో నగరకల్లోని ఇందిరా సర్కిల్ వద్దకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఓవైపు తిరుమర్తి లింగయ్య డీజే బాక్సులు పెట్టుకుని డ్యాన్సులు చేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలోనే వేముల వీరేశం సంబంధించినటువంటి అనుచరులు కూడా ఆయన ఇంటి నుంచి ర్యాలీగా ఇందిరా సర్కిల్ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇందిరా సర్కిల్ ఇటు చిరుమర్తి లింగయ్య అటు వేముల వీరేశం సంబంధించినటువంటి అనుచరులు ఒక 1000 మంది వరకు కూడా గుమిగూడుతూ రంగులు చల్లుకుంటున్నటువంటి క్రమంలోనే అక్కడ కొంత ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమర్తి లింగయ్యకి సంబంధించి రోడ్డు మీద డీజే సంబంధించినటువంటి బాక్సులకు అనుమతిస్తూ తమకు తమ వర్గాన్ని మాత్రం రోడ్డు పక్కకు జరుపుతున్నారని చెప్పేసి కూడా వేముల వీరేశం ఆరోపిస్తూ అక్కడ కొంత నినాదాలు ఆయన అంశాలు కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరికి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలోనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో పాటు కొంతమంది కీలక నేతలు కూడా అక్కడికి చేరుకొని గొడవను సద్మానించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితి 2 నిమిషాల పాటు కూడా రెండు వర్గాలకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా రోడ్డుకు ఒకవైపు ఇరువైపులా ఉంటూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు తిరువార్తికి అనుచరులు ఆయన మద్దతుగా, వేముల వీరేశం సంబంధించినటువంటి అనుచరులు వేముల వీరేశానికి మద్దతుగా నినాదాలు చేసుకోవడంతో అక్కడ ఒక కొంత ఉద్రిక్తపరమైనటువంటి వాతావరణం చేసుకుని ఘర్షణ చోటు చేసుకుంటుందా అనేది కూడా కొంత ఏదైతే అనుమానం కలిగినటువంటి నేపథ్యంలోనే పోలీసులు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలని సముదాయించి పక్కకు తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ హోలీ పండుగ సందర్భంగా నక్సకల్లో మాత్రం ఇరు వర్గాలు బలప్రదర్శన చేయడంతో ఏం జరుగుతుంది అనేది కూడా దాదాపు 40 నిమిషాల పాటు కూడా అక్కడ కొంత తెలియనటువంటి పరిస్థితి నెలకొన్నది. ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే సద్దుమంది దృశ్యాలు అయితే అక్కడ ఉన్నాయి. ఓకే అశోక్.